వెల్కమ్ టు మనీ మంత్ర పోయిన వారం ప్రామిస్ చేసినట్లుగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వచ్చేటువంటి అవకాశాల గురించి చర్చించడానికి ఈరోజు స్టూడియోలో నాతో పాటు యశ్వంత్ కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరు సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ సింపుల్గా చెప్పాలంటే ఎస్డిఐ దానికన్నా చెప్పబోయే ముందు కొద్దిగా ఉపోద్గతం చెప్పాలి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి గణాంకాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్ క్యాప్లో మొత్తం కలిపి చూస్తే నాలుగు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు ఎందుకు నేను లక్షల కోట్లను వేయడం జరిగిందంటే కొంతమంది వ్యూవర్స్ ట్రిలియన్స్ బిలియన్స్ అంటే అర్థం కావటం లేదండి అన్నారు ఒకవేళ మీకు అర్థమవుతుందేమో చూడటానికి ఈసారి లక్షల కోట్లని చెప్పడం జరిగింది కన్ఫ్యూజన్ ఉందనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం ట్రిలియన్స్లోకి వెళ్ళిపోదాం ఇదే సమయంలో అమెరికాలో కనుక చూసినట్లయితే మనకి దాదాపుగా పది రెట్లుగా నాలుగు వేల లక్షల కోట్లు అదే డెట్ మార్కెట్ సైజ్ ఈక్విటీ మార్కెట్ సైజ్ చూసాం ఇప్పుడు డెట్ మార్కెట్ ఎంత అని చూస్తే రెండు వందల ఐదు లక్షల కోట్లు ఇండియాలో ఉంటే అమెరికాలో ఇరవై రేట్లు ఎక్కువ నాలుగు లక్షలు నాలుగు వేల నూట ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు రూపాయల్లో పోలిస్తే అక్కడ డెట్ మార్కెట్ సైజ్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లు డిపాజిటర్లు కంపెనీలు అన్నీ కలిపి బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లు స్మాల్ స్కేల్ సేవింగ్స్ అన్నీ కలిపి చూస్తే ఇండియాలో రెండు వందల ముప్పై ఐదు లక్షల కోట్లు అయితే అమెరికాలో దాని దాదాపుగా పది రేట్లు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు లక్షల కోట్లు అలాగే ఇండియాలో ఉన్న అందరం వ్యక్తులు మనం అందరం కలిపి ఎంత అప్పులు తీసుకున్నామా అని చూస్తే మనం అందరం కలిపి తీసుకుంది తొంభై ఎనిమిది లక్షల కోట్లు అయితే అమెరికాలో పదిహేను రెట్లు ఎక్కువ పద్నాలుగు లక్ష పద్నాలుగు వందల యాభై ఒక్క లక్షల కోట్లు ఇదంతా ఎందుకు చెప్పానంటే హౌస్ హోల్డ్ డెట్ మన యొక్క డెట్ జీడిపిలో దాదాపుగా నలభై శాతం ఇండియాలో ఉంటేనే గగ్గోలు పెడుతున్నారు బాగా అప్పులు తీసుకుంటున్నారు ప్రజలని ఇదే సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ మనం ఎప్పుడూ కూడా డెవలప్డ్ ఎకానమీగా చెప్పుకునే అమెరికాలో డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటే మనం నలభై పర్సెంట్ ఉంటే కంగారు పడాలంటే నా ఉద్దేశం ప్రకారం అక్కర్లేదు ఎందువల్లంటే ఎకానమీ పై చూపు చూస్తున్నప్పుడు బాగా ఉంటుందని నమ్మకం ఉన్నప్పుడు అప్పు తీసుకోవటం తీసుకోవటం మంచిది తీసుకోవటం మూలంగా మన వృద్ధి కూడా ఖచ్చితంగా బాగుంటుంది పైగా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సేవ్ చేసేవారికి ఎలా అని చూస్తే ఇలా అప్పు తీసుకున్న వాళ్ళలో ఎంతమంది ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని చూస్తుంటే ఇండియాలో అయితే కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఇండియాలో బారో చేసే వాళ్ళలో కార్పొరేట్ బారోవర్స్ ఎగ్గొట్టారేమో పెద్ద పెద్ద లోన్లు చిన్న లోన్లు మాత్రం ఎవరు ఎగ్గొట్టరు ఎందుకంటే ఎగ్గొడితే బ్యాడ్ నేమ్ వస్తుందని భయంతో అదే అమెరికాలో అయితే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇది ఎలా సాధ్యం ఇండియాలో డెట్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నా డిఫాల్ట్ రేట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండడానికి కారణం ఏంటంటే బోలెడ్ అంతా రెగ్యులేటర్స్ మంచి మంచి మెజర్స్ తీసుకోవడం మూలంగా అలాగే ఒకవేళ కనుక మనం డబ్బులు ఏదైనా బ్యాంకులకు కానీ ఎన్బిఎఫ్సీలు కానీ లోన్ ఎగ్గొట్టినట్లయితే మన యొక్క బ్రాండ్ నేమ్ డిఫాల్టర్గా పడిపోతే ఫ్యూచర్లో ఎవ్వరూ లోన్ ఎవ్వరు అందువల్ల ఆటోమేటిక్గా మనం అందరం బిహేవ్ చేస్తున్నాం అందుకే ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థికంగా కనపడకుండా ప్రజల్లో చాలా పెద్ద క్రమశిక్షణ ఇండియాలో ఉంది కాబట్టి డెట్ మార్కెట్కి విపరీతమైన అవకాశం వస్తుంది భారతదేశంలో ఉన్న రెగ్యులేటర్లు ఇండియాలో ఉన్న బారోస్ మీద కట్టిగా సూపర్విషన్ పెట్టడం మూలంగా ఎగవేయాలంటే భయపడుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సైజ్ ఇండియాలో ఉంది కాబట్టి డెట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనలాంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు రెడీగా ఉన్నాయి దాని గురించి చర్చించడానికి అందులో ఎస్డీఐ మనకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి యశ్వంత్ రెడీగా ఉన్నారు రైట్ అండి సో మనం పోయిన వారంలో లిక్విడ్ లోన్స్ గురించి ఆ యొక్క పీటుపీ ప్లాట్ఫామ్ గురించి చాలా తెలుసుకున్నాం అంటే నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ ఇన్ కేస్ లాక్ ఇన్ ఉంటే టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వరకు ఎలా సంపాదించచ్చో చూసాం అదే లాస్ట్ వీక్లో దానిలో ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ కూడా ట్యాకిల్ చేసాం ఇప్పుడు ఈ వారం దానికంటే ఒక మెటెక్కి అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఫిక్స్డ్ ఇన్కంలోనే ఫిక్స్డ్ ఇన్కంలోనే ఎలా సంపాదించవచ్చో చూసే ప్రయత్నం చేద్దాం అదే సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఈ యొక్క ఫైనాన్షియల్ టెక్ అసలు ఈ టర్మ్ ఏంటి అని చూసే ముందు కొంచెం కాంటాక్స్ట్లోకి వెళ్దాం అంటే ఇప్పుడు నా స్క్రీన్ కనుక చూసినట్లయితే ప్రసాద్ గారు చెప్పినట్లుగా అంటే మన ఇండియన్ ఎకానమీలో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ వరకు మన క్యాష్ డిపాజిట్స్ లేకపోతే సేవింగ్స్ డెపాజిట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే మన ఇండియన్స్ మనం మన ఎకానమీ ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఫిక్స్డ్ లో చాలా పెట్టున్నాం ఇప్పుడు ఆ ఫిక్స్డ్ ఇన్కమ్లో ఏది బెస్ట్ ఆపర్చునిటీయో తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఆ విషయం కూడా ఎందుకంటే మనం లిక్విడ్ లోన్స్ గురించి కవర్ చేసేటప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ చూస్తే చాలాసార్లు ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉన్నట్టుగా చూసున్నాం అంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవడం వల్ల మనం ఇన్ఫ్యాక్ట్ లూజ్ అవుతున్నామే కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదించి మనకు ఎక్కువ లాభాలు ఏమి సంపాదించినట్టుగా లేదు సో అందుకనే నాలెడ్జ్ ఉండాలి ఏవేమి అవెన్యూస్ ఉన్నాయి పీటుపీ గురించి తెలుసుకున్నాం అదే ఒక మెట్టెక్కి ఇంకేం సొల్యూషన్స్ ఉన్నాయో కూడా చూద్దాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కోసం చూస్తే మనం ఎటువైపు చూస్తామంటే మనకి ఫస్ట్ సేఫ్టీ కావాలి మనం ఎప్పుడైనా సరే మనం పెట్టే ప్రిన్సిపల్కి ఎప్పుడు సేఫ్టీ ఉండాలి ఎక్కడ కాంప్రమైజ్ రిస్క్ ఉండకూడదు ఐడియల్ సిచ్యువేషన్లో అదే కాకుండా నెక్స్ట్ వెరీ హై లిక్విడిటీ అంటే మనకు కనుక డబ్బులు అవసరం ఉంది అంటే అది రెండు రోజుల్లో లేకపోతే ఐదు రోజుల్లో కనుక మన దగ్గరికి చేరుకున్నట్లయితే మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ లిక్విడ్గానే ఉంది ఎప్పుడైనా సరే చాలామంది వెళ్ళి కైండ్ ఆఫ్ డిమాండ్ చేసినా కూడా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది అని అనుకుంటారు అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా రిటర్న్ రిటర్న్ అనేది సాక్రిఫైస్ ఎప్పుడూ చేయకూడదు ఐడియల్ సిచ్యువేషన్లో సేఫ్టీ ఉండాలి లిక్విడిటీ ఉండాలి అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేటట్టు ఇన్స్ట్రుమెంట్ ఉంటే మన అందరికీ ఎంతో సుఖమని అనుకుంటూ ఉంటాం దీనికంటే వన్ టూ స్టెప్స్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్లు కూడా లేకపోతే ఇంకా బెటరు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకు ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమైంది అనుకోండి మనకి ఇంకా బాగా కాన్ఫిడెన్స్ ఉంచి విల్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దిస్ ప్రాసెస్ సో ఫస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నిజమైనా సరే ఎప్పుడైనా ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏదో ఒక పరంగా మనం కాంప్రమైజ్ అయితే కానీ వేరే దాంట్లో మనం లాభం సంపాదించలేం అంటే సేఫ్టీ కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంచెం లిక్విడిటీ కాంప్రమైజ్ అయితేనేమో హై రిటర్న్ వస్తుంది లేదు నేను కొంచెం ఏజ్డ్ పర్సన్ అనుకోండి నేను రిటర్న్ కనుక కాంప్రమైజ్ అవుతా గానీ సేఫ్టీ అండ్ లిక్విడిటీ కాదు కాంప్రమైజ్ అవ్వకూడదు సో ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేయాలో అది డిక్టేట్ చేయాలి సో ఫస్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆ తర్వాత సూటబిలిటీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం చెప్పబోయే ఈ ఎస్డిఐ గురించి అసలు కొంచెం ప్యారలల్ యూనివర్స్లో ఇప్పుడు మనందరం యాజ్ బారోవర్ గా చూసినట్లయితే మనం హోమ్ లోన్ తీసుకున్నాము ఆటో లోన్స్ కూడా తీసుకుంటా ఉంటాం అవి తీసుకున్నప్పుడు బ్యాంకు ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళిపోయి ఓ ఫలానా అమౌంట్ ఇవ్వండి నాకు ఇంత పర్సంటేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అదే సమయం నాకు టెన్ యూర్ కూడా ఫిక్స్ చేయండి దాన్ని బట్టి నేను మీకు పేమెంట్స్ ఇస్తూ ఉంటా ఉంటాం దట్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇన్ విచ్ కొంచెం పోర్షన్ ఏమో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఒక పోర్షన్ ఏమో ఇంట్రెస్ట్ వైపు వెళ్తూ ఉంటుంది ఇది అసలు ఈఎంఐ మీ అంతటా మీరు ఎలా లెక్కేసుకోవాలని చూపేందుకు ఒక ప్రయత్నం చేస్తారు సో సింపుల్గా నేను ఐ విల్ షో మై ఎక్స్ఎల్ షీట్ రైట్ నౌ ఇప్పుడు కనుక నా స్క్రీన్ని చూస్తే ఒక సింపుల్ హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే అసలు మన పేమెంట్స్ ఎలా ఉంటాయి ఆ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అది ప్రిన్సిపల్ వైపు ఎంత ఇంట్రెస్ట్ వైపు ఎంత కేటాయిస్తాం అనేది చూపేందుకు ప్రయత్నిస్తారు సో సింపుల్గా ఇక్కడ చూస్తే హోమ్ లోన్ అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పర్సెంట్ అలాగే లోన్ టెన్ ఇయర్ కనుక టెన్ ఇయర్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా ఈఎంఐ ఎంత అంటే సిక్స్టీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ పర్ మంత్ మీరు మీ అంతటా మీరు లెక్కేసుకోవాలనుకుంటే ఎక్సెల్లో పిఎంటీ అని ఒక ఫంక్షన్ ఉంటుంది దానికి కొన్ని పారామీటర్స్ ఇవ్వాలి రేటు అంటే నెల నెలా రేటు అదే కాకుండా నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే ఇప్పుడు పీరియడ్స్ ఎంత అండ్ వాల్యూ ఎంత ఇస్తే మీ అంతటా మీరే లెక్కేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు దీనిలో కనుక డౌట్లు ఉన్నట్లయితే ఈ క్యాలిక్యులేటర్ మీకు కావాలనుకుంటే మాకు ఆ వాట్సాప్ కానీ మెయిల్ చేయండి డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ దిస్ ఫర్ యూ సో ఇదే సమయంలో సిక్స్టీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఇస్ మై మంత్లీ ఈఎంఐ అయితే నేను తీసుకున్న అప్పెంత యాభై లక్షలు ఆ యాభై లక్షలు ఎలాగో నేను బ్యాంక్కి కానీ ఎన్బిఎఫ్సీకి కానీ ఇవ్వక తప్పదు అదే కాకుండా ఇంట్రెస్ట్ తాలూకా ట్వంటీ టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ ఇవ్వాల్సి వచ్చింది నా ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్లో అయితే అయితే మొత్తం మీద అరౌండ్ సెవెంటీ టూ ల్యాక్స్ తీసుకుందేమో ఫిఫ్టీ ల్యాక్స్ మొత్తం ఓవరాల్గా ఇవ్వాల్సింది అరౌండ్ సెవెంటీ టూ ల్యాక్స్ ఇదే టైంలో నెల నెలా చూస్తే నా అరవై వేలు ఎటువైపు వెళ్తుంది ప్రిన్సిపల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇంట్రెస్ట్ థర్టీ త్రీ థౌసండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీన్ థర్టీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ అలా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క పోర్షన్ ఆఫ్ లోన్ నా పేమెంటు ప్రిన్సిపల్ వైపు అలాగే ఇంట్రెస్ట్ వైపు వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం బారోవర్గా సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకున్నాం కానీ ఇదే సిచ్యువేషన్ రోల్ రివర్సల్ అయిపోయి మనం ఒక డిపాజిటర్ అయ్యి మనకు కొన్ని డబ్బులు కొంచెం ఎక్స్ట్రా సర్ప్లస్ ఉండి మనకి అప్పు ఇచ్చే అవకాశం ఉండి అదే అవకాశంతో మనం అప్పు ఇచ్చి మనం కూడా ఇలాగే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ తీసుకునే కెపాసిటీ ఉందా అని చూస్తే దట్ ఈస్ వాట్ ది సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అలౌవింగ్ ఈ సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ గురించి ఇంకా కొన్ని డీప్ కైండ్ ఆఫ్ టెక్నికల్స్ గురించి ప్రసాద్ గారు చెప్తారు కానీ ఒక్క మెయిన్ లాస్ట్ పాయింట్ టచ్ చేయదలుచుకుంటున్నాను ఆఫ్టర్ దాట్ ఐ విల్ గో హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్ మన బ్యాంకింగ్ మన బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి కైండ్ ఆఫ్ సెక్టర్లో ఒక వెరీ క్రిటికల్ మెట్రిక్ ఉంటుంది క్రెడిట్ టు డెపాజిట్ రేషియో ఆ క్రెడిట్ టు డెపాజిట్ రేషియో అంటే నథింగ్ బట్ ఒక బ్యాంకు ఇచ్చిన అప్పులు డివైడెడ్ బై దాని దగ్గర ఉన్న డెపాజిట్లు అంటే ఒక పలానా బ్యాంకు వంద రూపాయలు అప్పు ఇచ్చి కింద రెండు వందల రూపాయలు డిపాజిట్ ఉందంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రెడిట్ డిపాజిట్ రేషియో ఆ నెంబర్ పెరిగే కొద్దీ అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరిగే కొద్దీ డెఫినెట్గా ఆ బ్యాంకు లేకపోతే ఎన్బిఎఫ్సి మీద స్ట్రెస్ ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది బ్యాంకుకి ఎక్కువ వరకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే అంటే డిపాజిటర్ నుంచి డిపాజిట్ తీసుకుని బారోవారికి పెద్ద ఇంట్రెస్ట్ రేట్తో తీసుకుంటే ఆ స్ప్రెడ్లో ఎక్కువ లాభం సంపాదించే అవకాశం ఉంటుంది సో బ్యాంకులు కనుక ఒక పక్క డిపాజిట్లు కొంచెం లిమిట్ అయ్యి క్రెడిట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి కానీ నేను ఇవ్వలేకపోతున్నానంటే అప్పుడు కొన్ని వేరే కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైపు చూస్తారు ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క బ్యాంక్ లోన్ బుక్ తీసేసుకుని కొన్ని లోన్స్ తీసుకుని వాళ్ళు కొంచెం క్రెడిట్ ఫ్రీ అప్ చేస్తారు అది ఫ్రీ అప్ చేసిన సమయంలోనే ఈ లోన్స్ని ఈ సంస్థ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇస్తూ ఉంటారు సో దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇది కూడా లిక్విడ్ లోన్స్ లాగే ట్రస్టీ ఉంటారు ట్రస్టీకే పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి ట్రస్టీయే పేమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ సంస్థకి కూడా అన్ని పేమెంట్స్ డిపాజిటర్స్ బారోవర్స్ అందరూ క్లియర్ అయ్యాకే వాళ్ళు వాయొక్క యొక్క అమౌంట్ను వాళ్ళ స్ప్రెడ్ లేకపోతే వాళ్ళ లాభం తీసుకునే అవకాశం ఉంటుంది సో దట్ ఇస్ దిస్ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ సెక్యూరిటైజ్ డెత్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇలా చేయడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఇందాక చెప్పా ఒకటి సంపాదించాలంటే ఎక్కడ వచ్చాడు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అది ఎక్కడ అంటే కొంచెం లాక్ ఇన్ ఉంటుంది అంటే పన్నెండు నెలలో పదిహేను నెలలో పదహారు నెలలో లాక్ ఇన్ ఉంటుంది కానీ ఎక్కడ డిఫరెంట్గా ఉంటుంది నెల నెల మనకి కొంచెం ప్రిన్సిపల్ వచ్చేస్తూ ఉంది అదే సమయంలో ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది సో వచ్చిన డబ్బును కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఎస్డిఐ టెక్నికాలిటీస్ గురించి ఒక ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం తప్పకుండా ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు మన ప్రోగ్రామ్ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ లేదా ఎస్డిఐలు ఎందుకు వచ్చినాయి అని తెలిస్తే ఎప్పుడు కూడా క్రెడిట్ డిపాజిట్ రేషియో యశ్వంత్ చెప్పినట్లుగా ఒక పరిమితిని దాటి కనుక పెరిగినట్లయితే బ్యాంకులు ఇంకా లోన్ ఇవ్వాలంటే అవకాశం ఉండదు అంటే అప్పు తీసుకోవడానికి ప్రతి ప్రజలు ఉన్నారు వారి దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి వాళ్ళ క్రెడిట్ రికార్డు కూడా బాగుంది కానీ వాళ్ళకి డబ్బులు అప్పు ఇవ్వాలంటే మాత్రం బ్యాంకు దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అటువంటి సందర్భాల్లో బ్యాంకులైనా ఎన్బిఎఫ్సీలైనా ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఇచ్చిన లోన్లో కొన్నిటిని ఎవరికైనా మనలాంటి వాళ్ళం కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి మేమందరం కలిపి మీకు ఒక వంద కోట్లు ఇస్తాము మీ లోన్లన్నీ మాకు ఇచ్చేయండి అని అడిగితే ఆ లోన్లన్నీ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన పద్నాలుగు పర్సెంట్కో పదిహేను పర్సెంట్కో ఇస్తే మనకి పన్నెండు పర్సెంటో ఇస్తామండి అని మనకి ఇస్తారు అంటే బ్యాంకులకు ఇంకా రెండు పర్సెంట్ మిగులుతుంది కానీ మనకు వచ్చే లాభం ఏంటి మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆరు పర్సెంటో ఏడు పర్సెంట్ ఇస్తారు కదా ఇలా లోన్లు ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ చేసినాయి కదా అని మనం పన్నెండు పర్సెంట్ వస్తుంది కాబట్టి తృప్తిపడతాం ఇలా జరిగేదే సెక్యూరిటీ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీదే కనుక షేర్ చేస్తుందా ఇమేజిన్ చూస్తున్నట్లయితే మీకు అర్థమైంది ఏంటంటే స్టాకుల గురించి తర్వాత మాట్లాడదాం పోర్ట్ఫోలియోల గురించి తర్వాత మాట్లాడదాం మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా తర్వాత వీక్స్లో మాట్లాడదాం కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిక్స్డ్ లో లిక్విడ్ లోన్స్ కాకుండా ముందు సేవింగ్స్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి లిక్విడ్ లోన్స్కి వచ్చాము ఎప్పుడు ఎస్డీఐకి వచ్చాము ఇక్కడ ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఎందుకు బ్యాంకులు మనకి తక్కువ చెల్లించడానికి తయారవుతున్నాయి అంటే కొన్ని విషయాలు చెప్తాను ఫాస్ట్గా మొట్టమొదటి మనం సేఫ్టీ 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 అంటాం కాబట్టి మనకు తక్కువ ఇస్తారు రెండవది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ లెండ్ మనీ టు బారోఅర్స్ వాళ్ళు బ్యాంకులు ఇచ్చే అప్పులేమో ఎక్కువ రేటుకే ఇస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వాళ్ళకి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి డబ్బులు వాళ్ళ దగ్గర పరిమితి ఉండదో అప్పుడు ఆ లోన్లు మనలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎస్డిఏ ద్వారా అది ఈ మార్గం అనమాట ఈ ఎస్డీఐస్ ఎవరు రూల్ చేస్తారు ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఆర్బీఐ అండ్ సెబీ వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా సూపర్విషన్ చేస్తారు కాబట్టి ఇందులో భద్రతా ప్రమాణాలు చాలా ఎక్కువ ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను అలాగే దిస్ ఈజ్ లైక్ ఎ స్ట్రక్చర్డ్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అంటే ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మనకు ప్రైవేట్ అప్పులు ఇచ్చినట్టుగాను లేకపోతేనేమో నెల నెల రోజువారీ వడ్డీ ఇచ్చేట్లుగా ఉండదు ఇది ఖచ్చితంగా రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది పద్నాలుగు పదిహేను పర్సెంట్ కన్నా ఎక్కువ వడ్డీలు ఇచ్చే లోన్స్ ఏవి కూడా ఇందులోకి రావు నెక్స్ట్ దాదాపుగా జీరో డిఫాల్ట్స్ ఉంటాయి అది ఎలాగో కూడా మనం చూద్దాం ఇది ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి గమనించాలి మొట్టమొదటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఉన్న ప్లాట్ఫామ్ చూసినట్లయితే ఈ ప్లాట్ఫామ్ అనేది ఇలా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తుల్ని అలాగే ఎవరైతే లోన్స్ మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారో బ్యాంకులు అవ్వచ్చు ఎన్బిఎఫ్సీలు అవ్వచ్చు వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుని మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ట్రస్టీ ద్వారా చేతులు మారతాయి అంటే మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులని ఇండివిజువల్స్ దగ్గర నుంచి ఆ డబ్బు అంతా బ్యాంకులకు వెళ్తుంది బ్యాంకుల దగ్గర ఉన్న లోన్లు ట్రస్టీ చేతుల్లోకి వస్తాయి ఇప్పుడు ఈ బ్యాంకుల దగ్గర మొదటగా అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఎన్విఎఫ్సికి డబ్బులు కట్టాలి కానీ ఆ ట్రస్టీకి ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్టీకి వస్తుంటాయి అదే ఆఖరిలో చెప్పిన ట్రస్టీ ఇప్పుడు వీళ్ళకి ఎదురుగా మనం ఏం చేసాం డబ్బు అంతా పూల్ చేసాం కాబట్టి సేవర్స్ అందరూ డబ్బు పూల్ చేసి ట్రస్టీకి ఇచ్చారు సో మన దగ్గర నుంచి డబ్బులు ట్రస్టీ ద్వారా బ్యాంకులకి వెళ్ళినాయి బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు మన చేత కంట్రోల్లోకి వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి లోన్లన్నీ కూడా మనకు వచ్చిన రికవరీస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వచ్చిన లోన్లు మంచివో కాదో అని మనకు అనుమానం వస్తుంది ఇప్పుడు కూడా భయపడతా ఉంటాం దానికోసమే రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే ఏ లోన్స్ అయితే మనకు హ్యాండ్ చేశారో వాటిని రేటింగ్ చేయమంటారు క్రిసిల్ అని ఇక్రాని రకరకాల రేటింగ్ ఏజెన్సీలు ఆ తరువాత ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుకో అమ్ముకోవటానికి వీలుగా ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇందులో చాలామంది ఇన్వెస్ట్ చేశారు దాంట్లో నేను ఒకటిని ఇన్వెస్ట్ చేశాను ఎందుకు చెప్తున్నానంటే సిస్టమ్ మీకు అర్థం కావటానికి వీలుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొవిజనల్గా ఇచ్చిన క్రెడిట్ రేటింగ్ ఎంత ఏ అంటే ఏ అంటే దాదాపుగా డిఫాల్ట్ ఇంపాసిబుల్ అని ట్రిపుల్ బి అంటేనే స్టేబుల్ అని ఏ అంటే చాలా ఎక్కువ ఈ యొక్క ప్రొఫెషనల్గా ఉన్న క్రెడిట్ రేటింగ్ చూస్తే అందులో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది థర్టీన్ పర్సెంట్ వచ్చింది అలాగే ఎన్ని రోజులు ఉందా అని చూస్తే సెవెంటీన్ మంత్స్ పీరియడ్ ఉంది నేను నాటికి అలాగే మంత్లీ మంత్లీ నాకు పేమెంట్స్ వస్తుంది యశ్వంత్ చెప్పినట్లుగా ఈఎంఐ అంటే ప్రిన్సిపల్ కొంత ఇంట్రెస్ట్ కొంత కలిపి నాకు క్యాష్ ఫ్లో వస్తుంది తర్వాత టోటల్ డీల్ సైజ్ అంతా ఇరవై కోట్లు అయితే అందులో మొత్తం ఎంతమంది లోన్లు మనకు ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల ఐదు వందల మంది లోన్లు ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెండు వేల ఐదు వందల మందికి ఇచ్చిన ఇరవై కోట్లని ఆ ఎన్బిఎఫ్సీ మనకి ఇచ్చింది మరి ఎవరైనా ఒకటి రెండు ఎగ్గొడితే మనకి ఇబ్బంది కదా అనడానికి అవకాశం లేకుండా ఇక్కడ మీరు కింద సెక్యూరిటీ చూస్తే మొదట ఏం చేయాలంటే ఇరవై కోట్లు లోన్ అడిగినా టెన్ పర్సెంట్ దాదాపుగా ఎక్కువ కట్టాలి అంటే ఇంకో రెండు కోట్లు ఎక్స్ట్రా లోన్లు ఇవ్వాలి ఇరవై రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత ఇంకోటి ఏంటి ఫైవ్ పర్సెంట్ కొల్లేటల్ క్యాష్ అంటే ఇంకొక కోటి రూపాయలు క్యాష్లో కూడా పెట్టాలి అంటే ఆల్రెడీ ఇరవై అలా ఇరవై రెండు అయింది ఇరవై రెండు వేల ఇరవై మూడు అయింది నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన లోన్ ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారు పదిహేను పాయింట్ ఐదు పర్సెంట్ మనకి ఇస్తానన్నదేమో థర్టీన్ పర్సెంటే కాబట్టి ప్రతి నెలా వచ్చే వడ్డీల్లో ఇంకా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువ చేరుతుంది ట్రస్టీకి అందువల్ల మొత్తం మీద సెక్యూరిటీ కనుక చూసినట్లయితే మనకి దాదాపుగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కీర్తన అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీని స్పందనా స్ఫూర్తి ప్రమోట్ చేసినటువంటి పద్మజై రెడ్డి గారు స్టార్ట్ చే స్టార్ట్ చేసిన ఈ కంపెనీ కీర్తన వీళ్ళ దగ్గర నుంచి లోన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళకున్న కీర్తన గురించి చెప్పాలంటే సెవెన్ ఫార్టీ క్రోస్లో ఏఈఎం ఉంది ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వాళ్ళకి మంచి రేటింగ్ ఉంది నెట్ ఎన్పిఎస్ చూస్తే పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే వెయ్యిలో కూడా కాదు పదివేలలో ఒకళ్ళు మాత్రమే డిఫాల్ట్ అవుతున్నారు అందువల్ల ఇవన్నీ కూడా మంచివి అని నమ్మచ్చు అనమాట ఇకపోతే ఎందుకు మనం తీసుకోవాలి అంటే ఆల్రెడీ యశ్వంత్ చెప్పినట్లుగా వీటిలో మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి థర్టీన్ పర్సెంట్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు రిస్క్ మిటిగేషన్ ఒకళ్ళకి కాదు రెండు వేల ఐదు వందల మంది లోన్స్ తీసుకున్నాం అది కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అది ఇబ్బంది లేదు డైవర్సిఫికేషన్ ఇలా రకరకాల వాళ్ళకి లెన్ చేస్తుంది కాబట్టి ఓవర్ సెక్యూరిటైజేషన్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు లిక్విడిటీ ఆల్రెడీ ఈ మా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు కాబట్టి మనం కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు ఇంకోటి కూడా చెప్పాడు యశ్వంత్ ఈజీగా ఉండాలి అన్నాడు ఇప్పుడు ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి సింపుల్ ప్రాసెస్ ఆన్ బోర్డింగ్ అంటే మీరు మాలాంటి వాళ్ళనో లేదా వాళ్ళనైనా సరే డైరెక్ట్గా కనుక సంప్రదించినట్లయితే ఆన్బోర్డింగ్ చేస్తారు ఆ చేసిన తర్వాత మీరు డబ్బును కనుక ట్రస్టీకి ట్రాన్స్ఫర్ చేయగానే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు సెబీ ఓవర్ యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆర్బీఐ చూసేటువంటి అయితేనేమో ఐదు రోజుల్లో ఆ డీమాట్ యూనిట్లు ఈక్విటీ షేర్లు ఎలా వస్తాయో దీనికి కూడా డిమాట్ యూనిట్లు మన అకౌంట్లోకి వచ్చి పడిపోతాయి తర్వాత ఈజీ ఎగ్జిట్ ఎందుకుని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉంటుంది కాబట్టి అమ్మేసుకోవచ్చు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి వెళ్ళవు కాబట్టి సంస్థకే వెళ్ళవు ప్లాట్ఫామ్కి లిక్విడ్ లోన్స్ లాగానే ట్రస్టీకి వెళ్తుంది తర్వాత అన్నింటికన్నా ముందు ఈఎంఐ ఇప్పటి వరకు కడుతూ 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 వస్తున్నాం మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి ఈఎంఐని రా రా అని పిలవాలి అయితే మన ప్రిన్సిపల్ అమౌంట్ కొంత ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది దానితో రిటైర్డ్ పీపుల్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో ప్లాన్ చేసుకోవడం చాలా తేలిగ్గా అవుతుంది దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని చూస్తే ఇరవై రెండులో బ్యాంక్ రేట్లు దాదాపుగా సిక్స్ పర్సెంట్ ఉంటే ఇది ఎంతవరకు వచ్చింది థర్టీన్ పర్సెంట్ వరకు వచ్చింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు వచ్చిన రేటు చూస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంటే ఇది అంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా థర్టీన్ పర్సెంట్ దాకా వచ్చింది ఇప్పుడు ఆఖరిగా ఎందుకు కంపారిజన్ చేయాలో చెప్తున్నాను మీకు లిక్విడిటీ గురించి రిటర్న్స్ గురించి ఎస్డీఐలో కనుక చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పినా థర్టీన్ పర్సెంట్ వరకు వస్తుంది అలాగే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది బ్యాంకుల్లో ఫైవ్ టు సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు వస్తుంది కానీ లిక్విడిటీ ఉండదు మనం క్యాష్ చేసుకుందామంటే పెనాల్టీ విధిస్తారు గవర్నమెంట్ బాండ్స్లో చూస్తే సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు వస్తుంది కానీ లిక్విడిటీ మీడియంగా ఉంటుంది కార్పొరేట్ బాండ్స్ అయితే ఒక కంపెనీ దివాళా తీస్తే అందులో పెట్టిన డిపాజిటర్స్ అందరూ నష్టపోతారు అందువల్ల రిస్క్ ఎక్కువ పైగా లిక్విడిటీ కూడా మీడియంగా ఉంటుంది ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డెట్ మార్కెట్ కన్నా కూడా ఎస్డీఐలో పెట్టుబడి పెట్టడం క్షేమకరం స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి డైవర్సిఫికేషన్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది బెటరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలాసార్లు సందేహాలు వస్తాయి నాకు ఏం కనపడుతుందండి అంటారు ఇది నా యొక్క పోర్ట్ఫోలియో కావాలని మీరు చూపిస్తున్నాను అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు లాగిన్ అవ్వగానే కనపడేది ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా బాండ్స్ అండ్ ఎస్డీఐలో ఓవర్విలో చూస్తే టోటల్ ఇన్వెస్ట్ చేసింది పద్నాలుగు లక్షలు అయితే నాకు రావాల్సిన అమౌంట్ పదిహేను లక్షల ఇరవై ఎనిమిది వేలు అంటే రిటర్న్స్ ఎంత రావాలి ఇప్పటివరకు ఎంత వచ్చేసే నేను పెట్టిన దానిలో కొంత టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వచ్చాయి నా యొక్క రిటర్న్ ఎంత బిఫోర్ ట్యాక్స్ థర్టీన్ పర్సెంట్ అలాగే మీరు చూడవలసింది ఏంటంటే థర్టీన్ పర్సెంట్ నాకు రావటం ఎలా వస్తుంది అని అడిగితే ఇక్కడ మీకు ఒక ఐటమ్ని క్లిక్ చేసి అప్కమింగ్ ఇన్ఫ్లోస్ అని వెంటనే మీకు ఏ రోజు ఎంతెంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు అడగకుండా డైరెక్ట్గా క్రెడిట్ కాబడుతుందో కూడా చెప్పబడుతుంది ఇక్కడ చూస్తే జూలై అయిపోవచ్చింది కాబట్టి ఆగస్ట్ సెవెంటీన్త్ ఇరవై ఒక్క వేలు ఆగస్ట్ సెవెంటీన్త్నే మళ్ళీ ఒక నైన్టీన్ థౌసండ్ ఇంకో ఆగస్ట్ సెవెంటీన్త్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ నుంచి యాభై మూడు వేలు ఇరవై నాలుగో తారీఖున ఎనిమిది వేలు ఇలా రకరకాలుగా నాకు ఏ రకంగా క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ మంది గమనించాల్సింది వచ్చే అమౌంట్లో కొంత అసలు కొంత వడ్డీ ఆ వడ్డీని లెక్కేస్తే థర్టీన్ పర్సెంట్ గిడుతుంది కానీ ఈ మొత్తం కూడా మన వడ్డీలాగా లెక్క వేయకూడదు అదొక్కటే మీరు తెలుసుకోవాల్సిన విషయం తర్వాత మీరు అందరికీ అనుమానం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పడుతుందని అంటారు సాధారణంగా వచ్చే కంప్లీట్గా ట్యాక్స్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ ప్రాకెట్లో ఉంటే థర్టీ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్లో ఉంటే ట్వంటీ పర్సెంట్ పడుతుంది కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు కనుక అసలు ట్యాక్సే లేదనుకోండి వరకు అప్పుడు మీకు వచ్చే థర్టీన్ పర్సెంట్ టు ట్యాక్స్ ఫ్రీ అంటే కంప్లీట్గా ఒక రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లా ఒకవేళ మీకు ఆల్రెడీ ట్యాక్స్లో ఉన్నారు మీరు వర్కింగ్ బిజినెస్ బిజినెస్మెన్ అనుకోండి మీ ఇంట్లో మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇన్ లా ఫాదర్ మదర్ లేదా మేజర్ చిల్డ్రన్ కనుకుంటే వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అది కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ అవుతుంది ఎందుకంటే ఏడు లక్షల వరకు న్యూ ట్యాక్స్ జిమ్లో ట్యాక్స్ లేదు కాబట్టి అది కూడా దాదాపుగా మనకి తక్కువ ట్యాక్స్లో తక్కువ ట్యాక్స్ లేకుండానో వచ్చేస్తుంది ఇలా మీరు ఒక జీవితంలో మీ జీ ఫ్యామిలీలో ఒకళ్ళకన్నా ఎక్కువ మేజర్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తులు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్డీఐలో అన్నిటికన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి ఆపర్చునిటీస్ ఒకసారి వచ్చి మూసేస్తారా కాదు ప్రతి నెల ఇన్ఫ్యాక్ట్ నెలలో కూడా ఎన్నోసార్లు ఆప్షన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకు వచ్చిన క్యాష్ ఫ్లో మన అవసరాలకన్నా ఎక్కువ ఉంటుంది మనం వడ్డీ వరకే వాడుకుందాం మిగిలిన మొత్తాన్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ పోదాం అదే రోలింగ్ ఓవర్ ద క్యాష్ ఫ్లోస్ అంటే మనకు వచ్చిన డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతూ పోతుంటుంది థర్టీన్ పర్సెంట్ చొప్పున వస్తూ ఉంటుంది ఇలా టికెట్ సైజులు కూడా ఒక దానిలో లక్ష రూపాయలు ఉంటుంది ఒక దానిలో యాభై వేలు ఉంటుంది ఒక దానిలో డెబ్బై వేలు ఉంటుంది మనకు వచ్చిన డబ్బును చూసి ఆ నెలలో ఉన్నటువంటి ఆప్షన్స్ను చూసుకుని వెంటనే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నేను ఆగస్ట్ సెవెంటీన్త్ నాకు ఇన్కమ్ వచ్చినట్టు ఇన్ఫ్లో వచ్చినట్లయితే నాకు అక్కర్లేదు అనుకుంటే ఎయిటీన్త్నే ఇన్వెస్ట్ చేసేయచ్చు అప్పటి నుంచే మళ్ళీ వడ్డీ స్టార్ట్ అవుతుంది అందువల్ల సెక్యూరిటీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా లిక్విడ్ లోన్స్ కన్నా కూడా మంచిది పైగా అన్నిటికన్నా గమనించాల్సింది లిక్విడ్ లోన్స్లో యాభై లక్షల లిమిట్ ఉంది ఇక్కడ ఏమీ లిమిట్ ఉండదు ఎంతవరకు కావాలంటే మీరు అంతవరకు పెట్టుకోవచ్చు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి పరిశీలించవచ్చు ఇది ఎవరైనా సరే ఆసక్తి కలిగినట్లయితే మేము ఎప్పుడూ చెప్తున్నట్లుగానే మీరు వెంటనే వీలైనంత త్వరగా మేము చెప్తున్నట్టు వాట్సాప్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ కనుక కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ తీసుకుని రాసినట్లయితే మీకు సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది అలా తీసుకున్న సమాచారాన్ని మీరు వాడుకుంటే రాబోయే రోజుల్లో పొరుగింటి వారి మీరు డబల్ రిస్క్ పెంచుకోకుండా కూడా సంపాదించుకునే అవకాశం మీ ముందుకి మీ వాకిట్లో వచ్చి వాళ్ళుతుంది అని గమనించాలి వచ్చే వారం ఈక్విటీ మార్కెట్లో మరికొన్ని మెలకువలు ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే